నందమూరి తారకరత్న ఆరోగ్యంపై 48 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు. ఆరోగ్యం విషమంగానే ఉన్నా నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి రిపోర్టులు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత కీలక విషయాలు బయటపడ్డాయి. తీవ్ర గుండెపోటు తర్వాత బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయిందని, దాన్ని రికవరీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు వైద్యులు. ఈ ప్రక్రియ కూడా మొదలైందని, కోలుకోటానికి మరింత సమయం పట్టనున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆందోళన కలిగించే రెండు అంశాలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం తారకరత్న ఉన్న కండిషన్లో మరోసారి గుండెపోటు రాకూడదు, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ రాకూడదు. ఈ రెండూ రాకుండా ఉన్నట్లయితే తారకరత్న గండం నుండి గట్టెక్కినట్లే అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగుతుందని, మరికొన్ని వారాలు ఇదే తరహాలో వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స అందించనున్నట్టు వివరించారు వైద్యులు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారని, వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే వెంటిలేటర్ సాయంతోనే చికిత్స కొనసాగిస్తున్నారు వైద్యులు. మరోసారి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రాకపోతే మాత్రం 2 నెలల్లో మామూలు మనిషి అవుతాడని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలను పర్యవేక్షించడానికి నిమ్హాన్స్ వైద్యుల బృందంతో పాటు నారాయణ హృదయాలయ వైద్యులు 24 గంటలు కంటికి రెప్పలా దగ్గరుండి వైద్యం చేస్తున్నారు. వారం రోజులుగా ఆస్పత్రి దగ్గరే ఉండి అన్నీ తానై వ్యవహరిస్తున్న బాబాయ్ బాలయ్య కొంచెం రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ ఇంటికి వచ్చి ఓ రోజు ఉండి అన్నీ చక్కదిద్దుకుని మళ్లీ బెంగుళూరు చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడుతున్నారు. 2 రోజులుగా చేసిన పరీక్షలు, వాటి రిపోర్ట్లు, జరుగుతున్న చికిత్స అంశాలపై డాక్టర్లతో చర్చించారు. రిపోర్ట్ల అంశాన్ని బాలయ్యకు వివరించిన డాక్టర్లు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యంలో భరోసా ఇచ్చిన డాక్టర్లు త్వరగా కోలుకోటానికి కావలసిన చికిత్స అంతా అందిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నకు ఇంకా సపోర్టివ్ సిస్టంపైనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేస్తూ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. ఈ సమయంలో స్టంట్ వేస్తే మళ్లీ హార్టాటాక్ రావచ్చని వైద్యులు చెప్తున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి ఎప్పుడు బయటపడతారో చెప్పలేని పరిస్థితి. అసలు వెంటిలేటర్ అనేది ఎప్పుడు వాడతారు, ఎలాంటి పరిస్థితుల్లో అవసరం పడుతుంది, వెంటిలేటర్ స్టేజ్ వరకు వచ్చారంటే బ్రతికే ఛాన్స్ ఏ మేరకు ఉందనే ఉత్కంఠ తారకరత్న అభిమానుల్లో నెలకొంది. ఇక బాలయ్యతో పాటు తారకరత్న భార్య అలీక్యారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. అలీక్యకు తోడుగా సోదరి నేహా ఉన్నారు. అలీక్య తరపు బంధువులు సైతం ఒక్కొక్కరిగా వచ్చి పరామర్శిస్తున్నారు. అలీక్యారెడ్డికి ధైర్యం చెబుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజలు యాగాలు కూడా స్టార్ట్ చేశారు. ఓవైపు డాక్టర్లు, మరోవైపు దేవుడి దయ, ఇంకోవైపు అభిమానుల ప్రార్థనలు అన్నీ కలిసి తారకరత్నను గండం నుంచి పూర్తిగా గట్టెక్కిస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నారు అభిమానులు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.